హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి ఎలాంటి పప్పులు పిండి షోడా కూడా వేయకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి చేశారంటే పిల్లలు ప్రతిసారి అడుగుతారు అంత రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి తీసుకోవాలి ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒక వన్ అవర్ పాటు నానపెట్టుకోండి మీకు టైం ఉంటే రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు అండ్ మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు అటుకులు తీసుకోండి ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఒక కప్పు అటుకులు సరిపోతాయి తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి నేనైతే పల్చటి అటుకులు తీసుకోలేదు పల్చటి అటుకులు అంత బాగుండవు కూడా ఇలా కొంచెం లావుగా మందంగా ఉంటాయి చూసారా ఆ అటుకులు తీసుకోండి ఇక ఈ అటుకుల్ని ఒకటికి రెండు సార్లు కడిగేసి నీళ్లు మొత్తం వంపేసి తీసుకొని ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోండి కాస్త పల్చగా ఉన్న పెరుగు వేసుకోండి మరి చిక్కటి పెరుగు అయితే హాఫ్ కప్ సరిపోతుంది ఇలా ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని పెరుగు మొత్తం అటుకుల్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి నానపెట్టుకోండి బియ్యం నానేలోపు అటుకులు కూడా నానిపోతాయి చక్కగా బియ్యాన్ని నేను ఒక గంట ముందే నానపెట్టుకున్నాను సో బియ్యం నానిపోయాయి ఇక ఈ బియ్యంలోని నీళ్ళన్నీ వంపేసి బియ్యాన్ని వరకు తీసుకోండి ఇక అటుకులు కూడా ఒక పది నిమిషాలు నాన్న సరిపోతాయి కాబట్టి బియ్యాన్ని ముందే నానపెట్టుకున్నారంటే అటుకులు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా అటుకులు కూడా నానిపోయాయి ఇక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాను బియ్యం మొత్తాన్ని వేసుకొని చక్కగా కాస్త నీళ్ళు అవసరమైతే వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులు పెరుగు మిశ్రమాన్ని కూడా వేసుకోండి ఇలా మొత్తం అటుకులు పెరుగు మిశ్రమైన మొత్తాన్ని వేసుకొని అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకోండి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మెత్తగా ఉండాలి ఈ పేస్ట్ చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఇక ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పిండిలో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసి పిండిలో ఉప్పు జీలకర్ర కలిసేంత వరకు కలుపుకొని ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇందులో ఇక షోడా అయితే అస్సలు వేయక్కర్లేదు షోడా వేయకుండానే చక్కగా పొంగుతూ ప్లఫీగా వస్తాయి పిండి కూడా ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి అండ్ కాస్త కొత్తిమీర తరుగు కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు కలుపుకోండి నేనైతే అల్లం వేయలేదు మీకు ఇష్టమైతే అల్లం తరుకు కూడా వేసుకోవచ్చు అండ్ క్యారెట్ని కూడా తురిమి వేసుకోవచ్చు ఇలా పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా ఉంది అనిపించింది అందుకోసం మరి కొంచెం నీళ్లు వేసి కలుపుకుంటున్నాను పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు ఇలా అవసరమైన నీళ్లు వేసుకొని పిండిని మీడియంగా మరీ చిక్కగా మరీ పలచగా ఉండకుండా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇక స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో కానీ గరిట్తో కానీ కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకున్నారంటే చక్కగా క్రిస్పీగా స్నాక్స్ రెడీ అయిపోతాయి మీరు కావాలంటే చేత్తో అయినా వేసుకోవచ్చు పునుగుల్లాగా ఇవి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అండ్ చూసారు కదా పిండిలో మనం షోడా కూడా వేయలేదు అయినా సరే ఎంతో సాఫ్ట్గా పొంగుతూ ఫ్రై అవుతున్నాయి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే పేపర్ నాప్కిన్ ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటుంది తర్వాత వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్గా అయినా బాగుంటుంది లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో అయినా తీసుకోవచ్చు భలే టేస్టీగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఇవన్నీ ఒకే కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేస్తున్నాను ఇక వీటిని పక్కన పెట్టేసి మరలా మిగిలిన పిండితో వన్ బై వన్ ఇలా అప్పాలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఎన్ని వాయిల్గా వస్తే అన్ని వాయిల్ వేసుకోండి మీరు కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారంటే బియ్యము అటుకులు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వాయ అయిపోయిన తర్వాత రెండో వాయ కూడా వేస్తున్నాను చాలా ఈజీ అండి పిండిలో చెయ్యి కూడా పెట్టే పని లేదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరూ ఇష్టంగా తింటారు ఇలా మీరు కలుపుకున్న పిండితో వచ్చినన్ని అప్పాలని వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి వీటికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయినా టొమాటో చట్నీ అయినా అల్లం చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే వీటికి కాంబినేషన్గా అల్లం చట్నీ తీసుకున్నాను చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ లోపల చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇందులో షోడా వేయకపోయినా ఇంతే సాఫ్ట్గా టేస్టీగా మీరు కూడా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పెట్టించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి